భార్యాభర్తల యుద్ధం ఆగిపోయింది. ఏకంగా ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని ముప్పును తప్పించాడు. టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గంలో కత్తులు దూసుకున్న వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్, ఆయన భార్య వాణి మధ్య సీఎం రాజీ చేసినట్లు తెలుస్తోంది. పార్టీ తనకు కాకుండా తన భర్తకు టికెట్ ఇవ్వడంతో రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తానని మంగమ శపథం చేసిన వాణి ఇప్పుడు సైలెంట్ అయ్యారు. 22న స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేస్తానన్న ఆమె ఆ తతంగం జోలికి పోలేదు. టెక్కలిలో టీడీపీని ఈసారి ఖచ్చితంగా ఓడగొట్టాలని పంతం పట్టిన వైసీపీ పెద్దలు వాణిని బుజ్జగించి పోటీ నుంచి తప్పించినట్లు తెలుస్తుంది. జగన్ బస్సు యాత్ర ఉత్తరాంధ్రలోకి ప్రవేశించిన నేపథ్యంలో రెబల్ అభ్యర్థి పక్కకు తప్పుకోవటం గమనార్హం. ఎన్నికల్లో ఇంతవరకు ఒక్కసారి కూడా గెలవని దువ్వాడ శ్రీనివాస్ కు ఈ ఎన్నికలు కీలకం. జగన్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చినప్పటికీ ఆయన ఎమ్మెల్యేగా గెలిచి సత్తా నిరూపించుకోవాలని పట్టుదలతో టికెట్ ఇప్పించుకున్నారు. టికెట్ తనకు కాకుండా భర్తకు ఇవ్వటం వాణికి జీర్ణం కాలేదు. శ్రీనివాస్, వాణి దంపతులు విభేదాలతో కొన్నేళ్లుగా విడివిడిగా ఉంటున్నారు. ఒకే పార్టీలో ఉన్నా ఒకరిపై ఒకరు విమర్శలు సంధించుకుంటున్నారు. వాణి పనితీరు మెచ్చిన జగన్ ఆమెను టెక్కలికి ఇన్ఛార్జిగా నియమించారు. ఇన్ఛార్జిలకే టికెట్లు ఖాయం కావడంతో తనకు కూడా టికెట్ ఇస్తారని ఆమె భావించారు. జగన్ చివరి క్షణంలో శ్రీనివాస్ వైపు మొగ్గు చూపారు. దీంతో వాణి పార్టీ కార్యక్రమాలకు దూరమయ్యారు. అసమ్మతి నేతలతో కలిసి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలనుకున్నారు. 22న నామినేషన్ వేస్తున్నట్టు ప్రకటించారు. వాణి ప్రస్తుతం టెక్కలి జడ్పీటీసీ సభ్యురాలు. తనకంటూ సొంత అనుచర గణాన్ని తయారు చేసుకున్నారు. శ్రీనివాస్ అంటే గిట్టని వైసీపీ నేతలు ఆమెతో చేతులు కలిపారు. పోటీకి నిధులు, క్యాంపెయిన్ ఏర్పాట్లు కూడా రెడీ అయ్యాయి. భార్య పోటీపై శ్రీనివాస్ సానుకూలంగానే స్పందించారు. అంతా కలియుగ ప్రభావం. సొంత అన్నదమ్ములే తిరగబడచ్చు. ప్రజాసౌమ్యంలో ఎవరైనా పోటీ చేయొచ్చు. నా భార్య నామినేషన్ వేయదని ఆశిస్తున్నాను అని అన్నారు. ఆయన ఆశించినట్లే లైన్ క్లియర్ అయింది. టీడీపీకి కంచుకోట అయిన టెక్కలని ఈసారి ఫ్యాన్ ఖాతాలో వేసుకోవడానికి జగన్ వ్యూహాత్మకంగా పావులు కదిపారు. మహిళా అభ్యర్థిని బరిలో దింపితే లేడీస్ ఓట్లు గప్పగుంతగా పడతాయని మొదట అనుకున్నారు. పదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న టీడీపీ లీడర్ కింజారపు అచ్చెన్ననాయుడు వాణి చేతిలో ఓడిపోతే చూడాలని ఉబలాటపడ్డారు. కానీ శ్రీనివాస్ చక్రం తిప్పి భార్యను సైడ్కు నెట్టి టికెట్ దక్కించుకున్నారు. వాణి కోపంతో బరిలోకి దిగారు. ఆమె పోటీ చేస్తే వైసీపీ ఓట్లు చీలి అచ్చెన్ననాయుడు గెలిచే అవకాశం ఉంటుంది. జనసేన, బీజేపీ ఓటు బ్యాంకు ప్లస్ అవుతుంది. పరిస్థితి పసిగట్టిన జగన్ వాణితో మాట్లాడి పోటీ నుంచి తప్పించారని చెబుతున్నారు. ఎన్నికల తర్వాత ఎమ్మెల్సీ వంటి కీలక నామినేటెడ్ పోస్టును ఆమెకిస్తామని పార్టీ పెద్దలు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.